అటు నుంచి ఎవరన్నా హాస్టళ్ళు బాగాలేవంటే వారిక్కడ నిలబడి సన్న బియ్యంతో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టినము నేను ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో చదువుకున్న ఆ రోజుల్లో ప్రవ్ల అన్నం తిన్నాము ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కడుపు నిండా అన్నం పెడుతున్నాము తిన్నంత అన్నం పెడుతున్నాము రేషన్ లేకుండా అన్నం పెడుతున్నాము సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని అన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడిండు జర గిటికెళ్ళి కట్టుబోగానే చెప్పుకోండి ఏడాదిని ఏం అయిపోయా సార్ నాకు అర్థం కాదు మరీ ఏడాది లోపలనే అంత అయిపోయిందా సార్ ఏడాది కింద ఇడు ఉన్నప్పుడేమో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా రెసిడెన్షియల్ స్కూల్ నడుస్తున్నాయి కడుపు నుండి అన్నం పెడుతున్నాము రేషన్ లేదు సన్న బియ్యం పెడుతున్నాము చికెన్ పెడుతున్నాము గుడ్లు పెడుతున్నాము అని అన్నీ చెప్పిండు అన్నగారు పాత స్పీచ్ ఇస్తే రికార్డులో వెళ్తుంది ఏమో ఈ నెల ఆరు నెలలు ఏడాది అటు అటువోంగని మొత్తం ఉల్టా మాట్లాడితే ఈ నిజాలు అబద్ధాలుగా మారుతాయి అధ్యక్ష ఇది వాస్తవం మాట్లాడమని నేను గౌరవ సభ్యులను కోరుతున్నాను